హీరోయిన్ రాశి ఖన్నా షాకింగ్ కమెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు కెరీర్ పరంగా మీరు ఎదుర్కొన్న విమర్శలు ఏమిటి అని ప్రశ్నించగా రాశి ఖన్నా మాట్లాడుతూ దక్షిణాదిలో హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో చాలా మంచి అవకాశాలు వచ్చాయని, ఆ సమయంలోనే శరీరాకృతి పరంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చింది. చూడటానికి లావుగా ఉండడంతో దక్షిణాదిలో చాలా మంది నన్ను గ్యాస్ ట్యాంకర్ అని పిలిచేవాళ్లు. కొంతకాలం గడిచేసరికి సన్నగా మారాలని నిర్ణయించుకున్నాను, ఫిట్ అయ్యాను, నా కెరీర్ కోసం నాజుగ్గా ఉండడం ఎంతో అవసరమని అర్థమైంది, అందుకే సన్నపడ్డాను, అంతేకాని వాళ్ల నోర్లు మోయించాలని కాదు అని ఆమె పేర్కొంది. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి విమర్శలు ఎదురైనప్పటికీ నేను ఏమాత్రం బాధపడలేదు అని చెప్పుకొచ్చింది. హీరోయిన్ రాశి ఖన్నా షాకింగ్ కమెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు కెరీర్ పరంగా మీరు ఎదుర్కొన్న విమర్శలు ఏమిటి అని ప్రశ్నించగా రాశి ఖన్నా మాట్లాడుతూ దక్షిణాదిలో హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో చాలా మంచి అవకాశాలు వచ్చాయని, ఆ సమయంలోనే శరీరాకృతి పరంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చింది. చూడటానికి లావుగా ఉండడంతో దక్షిణాదిలో చాలా మంది నన్ను గ్యాస్ ట్యాంకర్ అని పిలిచేవాళ్లు. కొంతకాలం గడిచేసరికి సన్నగా మారాలని నిర్ణయించుకున్నాను, ఫిట్ అయ్యాను, నా కెరీర్ కోసం నాజుగ్గా ఉండడం ఎంతో అవసరమని అర్థమైంది, అందుకే సన్నపడ్డాను, అంతేకాని వాళ్ల నోర్లు మోయించాలని కాదు అని ఆమె పేర్కొంది. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి విమర్శలు ఎదురైనప్పటికీ నేను ఏమాత్రం బాధపడలేదు అని చెప్పుకొచ్చింది.